ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నల్లో ఏదైతే మన దువ్వాడపు రామారావు గారు అడగడం జరిగింది, ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి గతంలోనే 436 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనపు భారం ఎట్లా పడుతోంది, అదేవిధంగా ఏదైతే 2027కి ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారనేటువంటిది ఏదైతే ఆయన ప్రశ్నకు సంబంధించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని 72% ఆయన 5 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి, అందులో భాగంగానే ఆ రోజు 18 నెలలు శ్రమించి డయాఫ్రామ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే మరి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత, ఎందుకంటే 2019లో ప్రభుత్వం కంటిన్యూ అయి ఉండుంటే ఆ యొక్క డయాఫ్రామ్ వాళ్ళ పైన ఏదైతే ఈ యొక్క మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో, ECRF ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని 2021 కల్లా పోలవరం పూర్తి అయి ఉండేది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 2019 జూన్ నెలలో రద్దు చేసేసి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి 17 నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికి లేకుండా చేయడం వల్ల 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని, అది నేను చెప్పడం కాదు అధ్యక్ష, డైరెక్ట్గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ ఏదైతే నిపుణులు కమిటీని పంపించారో వాళ్ళే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు ఏజెన్సీని మార్చవద్దు, ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు PPI కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, వార్నింగ్ ఇచ్చారు, రిక్వెస్ట్లు చేశారు, అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈరోజు మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ ఇంటర్నేషనల్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ 990 కోట్లతోటి మళ్ళీ ఈరోజు కొత్త డయాఫ్రామ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష, నెంబర్ 1. ఏదైతే రెండవది ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ యొక్క పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క TDP అదేవిధంగా YCP ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినటువంటి ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,762 కోట్లు ఖర్చు పెడితే YCP హయాంలో 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రోగ్రెస్ చూస్తే 72% జరిగింది, ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే 3.84% మాత్రమే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే TDP హయాంలో 1 రూపాయి కూడా మళ్లింపు లేదు, YCP హయాంలో 3,385 కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు, గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కినాయి అధ్యక్ష. మరి అదే YCP హయాంలో చూస్తే నిపుణులు PPA IIT హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా TDP హయాంలో ఎత్తు ఎప్పుడు కూడా 45.72 కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష, కానీ YCP హయాంలో 41.15 మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అంచనా కూడా TDP హయాంలో 55,548 కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష, కానీ YCP హయాంలో నిధులు అడగలేనటువంటి దైన్యం అధ్యక్ష. అదేవిధంగా TDP హయాంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష, అదే YCP హయాంలో నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు లక్ష్మణ్ రావు గారు పునరావాసం గురించి. వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణానికి ఏదైతే తమ విలువైన భూములు ఇళ్లును కోల్పోయి సహకరించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం, ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం ఈ రైతాంగం కోసం తాము త్యాగం చేసిన నిర్వాసితులను కూడా గుర్తుపెట్టుకోవాలని. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4,144 కోట్లు కాలనీలకు నిర్మాణం కానీ ముంపు బాధ్యులకు ఇచ్చాం అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప గత 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పునరావాస కాలనీ కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఏదైతే ఆ రోజు నిర్వాసితులు మరి కొంతమేర సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ గత YCP ప్రభుత్వంలో వరదలు వస్తే
మరి మమ్మల్ని మా తెలంగాణలో తిరిగి కలిపేయండి, వాళ్ళ రోడ్డెక్కిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే పోలవరానికి సంబంధించి నిధులు దారి మళ్లింపు ఏమైనా జరిగిందా అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా నాయుడు గారు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఏదైతే వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే 2014-2019 మధ్య 11,762 కోట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే కేంద్రం నుంచి ఆ రోజు 6,764 కోట్లు మాత్రమే విడుదలైనాయి అధ్యక్ష. అదే వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి పనులు కేవలం 4,167 కోట్లు అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు కూడా 8,382 కోట్ల రూపాయలు వైసీపీ హయాంలో వచ్చినాయి అధ్యక్ష. ఇక్కడ ఏదైతే అంటే పోలవరానికి రీఎంబర్స్మెంట్ కింద కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా 3,385 కోట్లు వాళ్ళు దారి మళ్లించిన మాట వాస్తవమే అధ్యక్ష. మరి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఈవేళ 2027కి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు అటు ప్రధానమంత్రి గారిని కానీ అదేవిధంగా జలశక్తి ఎవరైతే మంత్రి పాటిల్ గారిని కానీ స్వయంగా కలిసి మరి మొన్ననే 12,157 కోట్లు శాంక్షన్ వచ్చిన తర్వాత ఏదైతే ఒక టైం బాండ్ పెట్టుకుని ఆల్రెడీ ఇప్పటికే నవంబర్ నెలలో మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యాబ్ నుంచి ఏదైతే సీపేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ సంబంధించి ఏదైతే అక్కడ నిర్మాణ క్రమం కూడా ప్రారంభించుకుని ఏదైతే అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. రేపు జనవరిలో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఏదైతే 2026 మార్చి కల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకో పూర్తి చేయాలని, అట్ ద సేమ్ టైం ప్యారలల్ గాని ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఆగి మెయిన్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇంకా ఆలస్యం అవుతున్న ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి వర్క్షాప్ పోలవరం ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ప్యారలల్ గా కూడా ఈసీఆర్ఎఫ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే వాళ్ళు ఆలోచన ఇచ్చారో దాని ఆలోచనల ప్రకారంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. రేపు వచ్చి ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం సందర్శించి ఆ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఒక టైం బాండ్ ఏదైతే ఉందో ఎప్పటిలాగా మేము పూర్తి చేస్తామో అవన్నీ కూడా మీకు ఏదైతే రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా, ఎందుకంటే పెద్ద వివాదాల జోలికి వెళ్ళట్లేదు కానీ వాస్తవాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు కూడా నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష, గతంలో 1924లో. ఆ రోజు మా శాసనసభలోనే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు అధ్యక్ష అసెంబ్లీలో. ఏదైతే మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండవ ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడవ ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, నాలుగవ ప్రకటన 2022 డిసెంబర్ నాటికి పూర్తి, ఐదవ ప్రకటన ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేము అధ్యక్ష. ఇవన్నీ అసెంబ్లీ రికార్డులో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ వాస్తవం ఏంటంటే 2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాల్ పోతే ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా మేము 22 పూర్తి చేస్తాం 23 పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి సమాధానం అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అని అంటే సభను ఎంత తప్పుదోవ పట్టించారు, ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టించారో అర్థమవుతుంది అధ్యక్ష. ఆ మాదిరిగా కాకుండా ఒక టైం బాటు పెట్టుకుని ఒక షెడ్యూల్ ప్రకారం ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం, ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత NDA ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్.